ఈరోజు బందర్లో ఎంత ఎండున్నా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరికొద్ది క్షణాల్లో మనందరం తమ్ముడు అని పిలుచుకునేవాళ్ళు, అన్న అని పిలుచుకునేవాళ్ళు, కొడుకుగా చూసేవాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు. అక్కలందరూ ఇసురుకుంటున్నారు, ఆ ఫ్యాన్ ఉంటేనేక మనం బాగుండేది, లేకపోతే ఇసురుకోవడమే. జగన్ అన్న వచ్చే లోపు నాలుగు మాటల మీద మాట్లాడుకోవాలనుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏం చేశారయ్యా అంటే, అన్నా మేము పేద మధ్యతరగతి కుటుంబాలం, మేము పెద్దగా కోరుకునేది ఏం లేదు, ప్రభుత్వం నుంచి మా పిల్లలకి మంచి చదువు అందితే చాలు, ప్రభుత్వం దగ్గర నుంచి మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా రోగాలు వస్తే మంచి వైద్యం అందిస్తే చాలు, ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఆత్మగౌరవం దక్కితే చాలు అని మాత్రమే కోరుకుంటాం. మేము మిగిలిన వాళ్ళగా బిల్డింగులు ఆస్తులు ఇవేమీ కోరుకోం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మన కళ్ళ ముందు డబ్బా బళ్ళు అని పిలిచే స్కూళ్ళు ఏ విధంగా కార్పొరేట్ స్థాయి స్కూళ్ళని తలదన్నేలా నాడు నేడు కింద మార్చబడ్డాయో మన కళ్ళారా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో పెడతానంటే కొంతమంది పాపం బోరు బోరున ఏడ్చారమ్మా, బోరు బోరున. ఎందుకు ఏడ్చారో తెలుసా? ఇంగ్లీష్ మీడియం డబ్బున్నోడు వాళ్ళ పిల్లలే మాట్లాడాలంట, ఇంగ్లీష్ లో మాట్లాడాల్సింది ఆడపిల్లలే అంట, పేద మధ్యతరగతి వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడకూడదంట, వాళ్ళకు పిల్లలకు ఉద్యోగాలు వస్తే మన పిల్లలు అడ్డు రాకూడదంట, మరి దానికి ఒప్పుకుందామా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకు వెళ్ళైనా తలబడ్డాడు, ఇంగ్లీష్ మీడియం ని మన ప్రభుత్వ పాఠశాల తెచ్చాడు. అలాగే ఇక్కడ ఉన్న అన్నదమ్ముల్ని అక్క చెల్లెమ్మల్ని అందరినీ అడుగుతున్నా, మనందరికి 25 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ కార్డు మన చేతికి అందిందా లేదామా? అందిందా? ఆరోగ్యశ్రీని చంపేయడానికి చూసిన చంద్రబాబు ఒక పక్క అయితే 5 లక్షల విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డుని 25 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ కార్డుని తెచ్చి మన ఆయుష్ని పెంచింది ఎవరమ్మా, ఎవరమ్మా? అలాగే మనం కోరుకునేది ఆత్మగౌరవం. ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం నుంచి అందాల్సిన నాటికి ఎవరి దగ్గర చేయి చాచకూడదని మనం అందరం కోరుకుంటాం, అవునా కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాక ఒక్క సర్టిఫికేట్ కానీ దేనికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందా? ఇంతకు ముందు మనం ఎక్కడి దాకా వెళ్ళాల్సి వచ్చేది? మున్సిపల్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి. ఒక మామూలు మధ్యతరగతి మహిళ ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మనకు పనులు అయ్యే అవకాశం ఉండేదా ఇంతకుముందు? కానీ ఈరోజు జగన్ గారు వచ్చాక ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి మన ఇంటి దగ్గరలోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా ఈరోజు ఒకప్పుడైతే మనిషి చనిపోతే పెన్షన్ కోసం డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఆ ఇంట్లో గృహిణి నెలలు తిరిగినా లన్నాలు ఇచ్చినా ఇవ్వని పరిస్థితి ఇచ్చి వెళ్తున్నాడమ్మా. ఎంతకంటే పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆత్మగౌరవం ఏ నాయకుడైనా ఇవ్వగలడా, ఇవ్వగలడా? ఒకటే మీ అందరినీ అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనం ఏ నాయకుడి ఇంటికి వెళ్ళక్కర్లా, ఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లా, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మన దగ్గరికి వాలంటీర్ని, సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి ఖచ్చితంగా మనందరికీ మంచి చేస్తాడని మీ అందరికీ తెలియజెప్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే యువకులందరి తరపున, ఇక్కడ ఉన్న తల్లులందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని కోరికలు అడగదలుచుకున్నా, అది మీకు ముందలే లీక్ చేస్తున్నాను, ఆయనకి చెప్పే లోపే మీకు లీక్ చేస్తున్నాను. ముందుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన కళ నెరవేర్చారో పోలీసు అన్నలకు చెప్తున్నా, తొయ్యదన్నా, దయచేసి తొయ్యదన్నా, తొయ్యదు తొయ్యదు తొయ్యదు, మెత్తగా హ్యాండిల్ చేయండి అన్న మన మనుషులు అన్న వాళ్ళు. డబ్బులు గిబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు కాదన్నా, ఆత్మధైర్యంతో గౌరవంతో ప్రేమతో వచ్చే మనుషులు అన్న. కాబట్టి ప్రేమగా చూసుకోండి అన్న, దయ్యుంచి ప్రేమగా చూసుకోండి అన్న మన మనుషులు. కొద్దిగా మనం కూడా పోలీసులకి చెప్పినట్టుగా కొద్దిగా ఒక అడిగి వెనక జరుగుతాం, ఏం పర్లేదు, జగన్ గారు వచ్చాక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు, ఈ టైంలో అయినా కొద్దిగా వాళ్ళ మాటేనండి అన్న కొద్దిగా. అలాగే ఆయన అడగదలుచుకున్న కోరికలు చెప్తాను, కోరికలు చెప్పే ముందు మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మామూలుగా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా యువత ఓట్లు తీసుకోవడానికి యువకులు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి రావాలి అంటారు. కానీ ఒక యువకుడు కష్టపడుతుంటే 27 ఏళ్ల కుర్రోడు కష్టాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు సీటిస్తే ప్రతిపక్ష పార్టీలు నా మీద వేసిన ముద్ర ఏంటో తెలుసాక? రౌడీ అంటున్నారక్క, సరే పడ్డాను ఓకే, కానీ
యంగ్స్టర్స్ అంటే యువకులు, సరే మాలో ఒకడికి సీట్ వచ్చింది కదా, మా కష్టాలు వినే ఒకడు వచ్చాడు, ఆడ వెనకాలు తిరుగుతాం, ఆయన గెలిపించుకుంటే మా కష్టాలు వింటాడని నాతో తిరుగుతున్న మీ పిల్లల్ని ఏమన్నారు తెలుసాక, గోండాలు అన్నారక్క. సరే మీరు నన్ను రౌడీ 4 సార్లు అనండి, మీరు ఆడని గోండాలు 4 సార్లు అనండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చుకుని ఎవరినైతే మీరు గోండాలు రౌడీలు అన్నారో, ఇక్కడ మచిలీపట్నంలో పుట్టి పెరిగి చదువుకుంటున్న యువతకి ఇక్కడే ఉద్యోగాలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని, నువ్వు ఎవరినైతే రౌడీ అన్నావో ఎవరినైతే గోండా అన్నావో వాళ్లే ఇక్కడ ఉద్యోగాలు తీసుకొచ్చి ఇక్కడే ఇక్కడ పుట్టినోడు ఇక్కడ చదువుకున్నోడు ఇక్కడ పోర్టు ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో వచ్చే ఉద్యోగాలు ఇక్కడ పిల్లలే చేసుకునే విధంగా బాధ్యత మేము తీసుకుంటామని ఇక్కడ ఉన్న తల్లులందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మన తీర ప్రాంతం మనకి బీచ్ ఏరియా చాలా ఉంది, అక్కడ కూడా మంచిగా టూరిజం అనేది డెవలప్ చేసుకుంటే అక్కడ కూడా వచ్చే ఉద్యోగాలు కానీ ఉపాధి వల్ల కానీ ఎంతోమంది అమ్మ, ఎందుకంటే ముఖ్యంగా మత్స్యకార కుటుంబాల గురించి చెప్తాను, చాలామంది మత్స్యకారులు వేటకెళ్తే కానీ గడవని పరిస్థితి, వేటకెళ్తే ఆ రోజున్న సముద్ర పరిస్థితులు బట్టి వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది, వేటంతా సజావుగా సాగితే ఓకే, కానీ సముద్ర తీరం ఏమన్నా అటు ఇటుగా ఉంటే ప్రాణాలు పోయే పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో కూడా వేటకెళ్తా, నా పిల్లలకి ఈ సమస్యలు వద్దు, నా పిల్లలు చదువుకోవాలని జగన్ గారు ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళు బాగు చేశారో ఆ స్కూల్లో డెవలప్ చేసి దాంట్లో వచ్చే ఉద్యోగ అవకాశాలు ఉపాధిలో 100కి 100% మన బందరోళ్ళకే వచ్చే ఏర్పాటు చేసే దిశగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విన్నవించుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మెడికల్ కాలేజ్ ఒకటి శాంక్షన్ అయింది, అందరికీ తెలుసు కదా, మెడికల్ కాలేజీలో దానికి రిలేటెడ్గా ఒక మెడికల్ హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెడికల్ హాస్పిటల్లో క్యాన్సర్ కేర్ సెంటర్ అనేది లేదమ్మా, అంటే పేద మధ్యతరగతి వాళ్ళకి క్యాన్సర్ రోగం వస్తే చూపించుకోవడానికి మనం ఈరోజు విజయవాడలో గుంటూరులో లే పరిస్థితి, ఎందుకు మనకు ఆ పరిస్థితి, ఏ బందర్కి ఎందుకో క్యాన్సర్ కేర్ హాస్పిటల్ రాకూడదు, ఈరోజు జగన్ గారిని అదే అడుగుతున్నానమ్మా, ఒక క్యాన్సర్ కేర్ హాస్పిటల్ బందర్లో పెట్టించండి సార్, మా ఊర్లో వాళ్ళందరూ క్యాన్సర్ అనే రోగం వస్తే ఎక్కడికి వెళ్లకుండా, ఏ విజయవాడో గుంటూరో వెళ్లకుండా ఇక్కడే ఉండి తన సన్నిహితుల మధ్య క్యాన్సర్ వైద్యం చేయించుకుని పూర్ణ ఆయుష్తో మీ దయవల్ల బయటకు వస్తారు సార్ అని అడగబోతున్నా. ఇది కేవలం మచిలీపట్నం వారికే కాదు, గుడివాడ, అలాగే అవినిగడ్డ, పెడన ఇటువంటి నియోజకవర్గాలు చాలామందికి ఉపయోగపడే అంశం, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాను. అలాగే మీలో విరాట్ కోహ్లీలు రోహిత్ శర్మలు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఉన్నారా? ఎంతమందికి సీకే నాయుడు తెలుసయ్యా? ఎంతమందికి సీకే నాయుడు తెలుసు మీకు? సీకే నాయుడు అనే ఆయన ఎవరో తెలుసా? మచిలీపట్నంలో పుట్టి ఒక క్రికెటర్గా ఎదిగి భారతదేశానికి కెప్టెన్ అయిన మొట్టమొదటి మనిషి, ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్ అయిన మొట్టమొదటి మనిషి సీకే నాయుడు గారు. సీకే నాయుడు గారు పుట్టిన చోటులో మనకు ఒక క్రికెట్ స్టేడియం అనేది లేకపోవడం చాలా బాధాకరం, కాబట్టి జగన్ గారిని ఒక క్రికెట్ స్టేడియం కూడా ఒకటి ఏర్పాటు చేయండి సార్, తద్వారా మాకు కూడా ఇక్కడ స్పోర్ట్స్ హబ్ అనేది ఒకటి ఏర్పాటు పడితే మా పిల్లలు కూడా రేపో మాపో దేశానికి ఆడితే మా బందరోడు దేశానికి ఆడుతున్నాడు రా అని మేము ఇక్కడ కూర్చొని మీసాలు మెలేస్తాం సార్, మేమందరం గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం సార్, కాబట్టి మాకు ఒక స్టేడియం శాంక్షన్ చేయండి సార్ అని అడుగుదామని ఒక కాగితం రెడీ చేసి ఉంచా, ఆ కాగితాన్ని తీసుకొచ్చా, మీకు సాక్ష్యంగానే జగన్ గారు పైకెక్కగానే ఆయనకి ఇది విన్నవించుకుని ఆయనకి అందిస్తాను. అలాగే మీకు ఒక్కటే చివరగా చెప్పదలుచుకున్నానమ్మా, ఒక చిన్న కథతో ముగిస్తాను వినండి. ఒకడు కొత్తగా అంట హోటల్ పెట్టుకున్నాడంట, కొత్తగా హోటల్ పెట్టుకున్నాడంట, కొత్తగా పెళ్ళికి ఎవరో పెళ్లి నిశ్చయించుకున్నారని వాళ్ళు ఇంటికి వెళ్ళాయంట. ఇంటికి వెళ్ళి, అయ్యా మాకు ఈసారి ఈ పెళ్లి కార్యక్రమంలో భోజనాలు పెట్టేది మాకు కాంట్రాక్ట్ ఇప్పించండి అయ్యా అని అడిగాడంట. సరే బాబు నీకే ఎందుకు ఇవ్వాలంటే, సార్ నేను కూడా ఆళ్ళలాగే పప్పు వండుతాను, నేను కూడా ఆళ్ళలాగే సాంబార్ వండుతాను, నేను కూడా ఆళ్ళలాగే రుచికరంగా వడియాలు వండుతానంటే వాళ్ళు ఎవరయ్యా అంటే ఫలానా అని చెప్పాడంట. సరే నువ్వు కూడా ఆళ్ళలాగా వండితే నువ్వెందుకురా బాబు, ఆళ్ళనే పెట్టుకుంటా అన్నారంట. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చినా నేను కూడా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాను, నేను కూడా సచివాలయ వ్యవస్థను పెడతాను, నేను కూడా ఇంటింటికి పెన్షన్ పంపుతున్నాను. అసలు ఇవన్నీ పెట్టే కనుక నువ్వేదిరా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా. అంతేనా కదా, చివరిగా అక్క చెల్లెములకు ఒకటే అడుగుతున్నా, భర్తలు మాట వినకపోయినా 2 బాధైనా దారికి తీసుకురండి, రోకలు బండి అటు ఇటు తిప్పండి, ఒకటే మీ అందరికీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, డబ్బున్నోడు గబాల్ని ఏ ఆసుపత్రిలో వైద్యం
ఎంత క్వాలిటీతో చేయించుకున్నాడో అంత క్వాలిటీ అయిన వైద్యం మనం కూడా చేసుకోగలుగుతాం. కాబట్టి మీ అందరినీ ఒకటే అడుగుతున్నా, రేపు 13వ తారీఖు ఓట్లు ఎలక్షన్ రోజు మీరు బూత్కి వెళ్ళంగానే చేయాల్సిన పని ఏంట్రా అంటే, 3వ నెంబర్ ఎక్కడుందిరా అని ఎతకండి, 3వ సంఖ్య ఎక్కడుందిరా అని ఎతకండి. మొదట మీరు వెళ్ళేసే ఓటు ఎంపీ గారికి సంబంధించిన ఓటు, 2వ డబ్బా దగ్గరికి వెళ్ళి వేసే ఓటు ఎమ్మెల్యేకి సంబంధించి వేసే ఓటు. మొదట ఎంపీ గారి ఎంపీకి వేసే ఓటు దగ్గర డబ్బా దగ్గరికి వెళ్ళినప్పుడు 3వ నెంబర్ ఎక్కడుందయ్యా అని వెళ్ళండి. వెళ్తే అక్కడ సింహాద్రి చంద్రశేఖర్ గారు అని ఓ ఫ్యాన్ గుర్తు, మన అందరు గుర్తండి, ఫ్యాన్ గుర్తుతో సింహాద్రి చంద్రశేఖర్ గారు అనే పేరు ఉంటుంది. కళ్ళు తెరిచి ఫ్యాన్ గుర్తు పక్కనున్న బటన్ నొక్కివరండి. అలాగే అక్కడ వదిలేదు రామాకండి, మీ కిట్టు ఓడి ఉన్నాడు అండి, మర్చిపోమాకండి. పక్కనే ఇంకో డబ్బాకి వెళ్తారు, ఆ డబ్బాకి వెళ్ళంగానే 2వ డబ్బా దగ్గర ఎమ్మెల్యే ఓటింగ్ ఉంటుంది. ఎమ్మెల్యే ఓటింగ్ దగ్గర 1, 2, 3, 3కి వెళ్ళంగానే ఎవరుంటారు అక్కడ, వినపడతారా? పేరుని కృష్ణమూర్తి కిట్టు అనే పేరు మీకు అక్కడ కనిపిస్తుంది. దాని పక్కన మనందరి ఫ్యాన్ గుర్తు కనిపిస్తుంది. ఆ ఫ్యాన్ గుర్తు మీద ఒక్కసారి మీరు బటన్ నొక్కి రండక్క చెప్తున్నా, దేవుడి సాక్షిగా చెప్తున్నా, మీ అందరికీ తమ్ముడినై కూర్చుంటాను, ఖచ్చితంగా ప్రతి ఇంటికి వస్తాను, ప్రతి కష్టాన్ని వింటాను, ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు, మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు, ఇక్కడ మోకాళ్ళన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, మీళ్ళు 5-6 సార్లు తిరిగేంత దమ్ము ధైర్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, మీ అందరూ నాకు ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మీ పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తా, మన బందరు అభివృద్ధి కోసం కృషి చేస్తా అని మిమ్మల్ని అందరినీ సవినీయంగా వేడుకుంటున్నానక్కా.